హై వ్యూవర్స్ బ్యాక్ విత్ అ న్యూ వీడియో మై కృష్ణమూర్తి చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ బోధా హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వెల్ మై రీసెంట్ వీడియో చాలా వైరల్ అయ్యిందండి అడ్మిట్ గెటింగ్ టూ మెనీ కాల్స్ ఆల్సో రిగార్డింగ్ దాట్ అండ్ ఆ వీడియోలో హైలైట్ వాజ్ లైక్ వీఆర్ డూయింగ్ సమ్ ఫామ్ ల్యాండ్స్ అంటే అగ్రి ల్యాండ్స్ చేస్తూ ఉన్నాము సో దాని గురించి చాలా ఎన్క్వైరీస్ వచ్చాయి సో దిస్ వీడియో ఈజ్ యాక్చువల్లీ అన్ ఎక్స్టెన్షన్ టు దాట్ వీడియో సో జనరల్గా పబ్లిక్కి దే హ్యాడ్ టూ మెనీ క్వెషన్స్ ఒకటేమో ప్లాట్స్ కొంటున్నాము దెన్ వీఆర్ బయింగ్ ఐ మీన్ ఇన్ ప్లాట్స్ కూడా మనం డిటీసీపీ కొంటున్నాము హెచ్ఎండిఏ కొంటున్నాము ఫామ్ ల్యాండ్స్ కొంటున్నాము సో ఈ ఫామ్ ల్యాండ్స్లో దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఫెయిలియర్స్ ఆ ఫెయిలియర్స్లో నుంచి మేము రెక్టిఫై చేసి అగ్రి ల్యాండ్స్ కొనమని వీఆర్ యాక్చువల్లీ మోటివేటింగ్ పీపుల్ సో ఇక్కడ మాకు వచ్చిన క్వేరీస్ ప్రకారంగా ద జనరల్ పీపుల్ ద కామన్ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ అగ్రీ ల్యాండ్స్ అసలు అగ్రికల్చర్ ల్యాండ్స్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే అడుగుతున్నారు సో యాక్చువల్లీ దిస్ వీడియో ఈజ్ ఐ మీన్ ఇన్ రెస్పాన్స్ టు దీస్ ఆల్ క్వరీస్ ఎందుకు అంటే మనం అగ్రి ల్యాండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఎవ్రీ పర్సన్ షుడ్ నో సో లెట్ మీ స్టార్ట్ ఇట్ దిస్ వే మనం ఓఆర్ఆర్ ఎక్కంగానే నేను ఒక హోర్డింగ్ చూశాను ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ ఇన్ యూర్ ఫ్యూచర్ అని ఉంది ఇట్స్ వన్ ఎక్స్వైజ్ అట్ కంపెనీది యాడ్ అది సో వన్ జనరల్ క్వశ్చన్ ఐ వాంట్ టు వాస్ ద కామన్ మ్యాన్ ఆర్ ద పబ్లిక్ ఈజ్ ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ వాట్ ఈజ్ దిస్ ఫ్యూచర్ ఈ ఫ్యూచర్లో మనం ప్లాట్ కొంటున్నాము అంటే ల్యాండ్ కొంటున్నాము వెన్ వీఆర్ బయింగ్ అ డిటీసీపీ ప్లాట్ ఆర్ వెన్ వీఆర్ బయింగ్ ఏ హెచ్ఎండిఏ ప్లాట్ ఈ ల్యాండ్ని మనం ప్లాటింగ్ చేస్తున్నాం అంటే ఒకప్పుడు ఇవన్నీ మంచిగా పండే పొలాలు ఉండేటివి దాన్ని మనం ప్లాటింగ్ చేసాము అది హెచ్ఎండిఏ కింద డిటీసీపీ కింద అమ్మాము కొన్ని విలాస్ కట్టుకున్నాము కొన్ని కాంక్రీట్ జంగల్ చేసేసాము అపార్ట్మెంట్స్ కడుతున్నాము హై రైస్ కడుతున్నాము బట్ వాట్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళి ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి అఫోర్డబిలిటీ ఉంది అంటున్నారు కానీ ఆ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ల్యాండ్స్ అన్నీ బాగా పండే పొలాలు సో వై డూ వి డిస్ట్రాయ్ దాట్ ల్యాండ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ డిటీసీపీ కానీ హెచ్ఎండిఐ ప్రాపర్టీ కొనటం మాత్రమే ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే ఆర్ సో మెనీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో ఒకటేమో ఇల్లు కొనుక్కుంటాం ఇల్లు అనేది ఇట్స్ ద బేసిక్ నీడ్ ఆఫ్ ఎనీ కామన్ మ్యాన్ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బికమ్స్ విలాస్ ఆర్ ఒక సెకండ్ ప్రాపర్టీ ఇట్ కుడ్ బి కమర్షియల్ ఉండొచ్చు లేదంటే ఫ్లాటే కొనుక్కుంటాము దాన్ని దాన్ని మనం రెంట్కి ఇస్తాము సో వీ డూ ఆల్ దీస్ థింగ్స్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్టింగ్ ఇన్ యూర్ సెల్ఫ్ ఆల్వేస్ ఇట్స్ నాట్ ప్లాటింగ్ ఆల్వేస్ ఇట్స్ నాట్ కన్స్ట్రక్టెడ్ కాంక్రీట్ ప్రాపర్టీస్ దాట్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫర్ మేకింగ్ యువర్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మన ఫ్యూచర్లో ఫుడ్ ఉండాలి వాటర్ ఉండాలి రెయిన్స్ ఉండాలి యూ షుడ్ హ్యావ్ ఎన్ ఈకోస్టమ్ మన ఈకో సిస్టమ్ని మెయింటైన్ చేయాలి సో వెన్ వీ టాక్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్లీ మనకి ఇన్వెస్ట్మెంట్ కింద మనకి ఇల్లు కట్టుకోవడానికి అయితే యూ నీడ్ ఎ ప్లాట్ బట్ ఇట్ డజంట్ మీన్ దాట్ యూ మల్టిప్లై ఇట్ ఇన్ టు ఫోర్ ఫైవ్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఫోర్ ఫైవ్ రెగ్యులర్ ప్లాట్స్ వై డోంట్ బి ఇన్వెస్ట్ ఇన్ అగ్రి ల్యాండ్స్ అగ్రికల్చర్ ఈజ్ యాక్చువల్లీ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ జనరేషన్ ఉట్టి ప్లాటింగ్ మాత్రమే కాదు బికాస్ గోయింగ్ ఫర్దర్ మనకి ఫుడ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఎర్లియర్ పొలాలు మన ఫార్మర్స్ చేసేవాళ్ళు రైతు బజార్లో మనం కూరగాయలు కొనేవాళ్ళం కాటి నౌ రిలయన్స్ అని రత్నదీప్ అని వాల్మార్ట్ అని డిమార్ట్ అని వీ హవ్ సీన్ ఆల్ ద కార్పొరేట్స్ ఎంటరింగ్ ఇన్ ద కామన్ కమోడిటీ యాక్చువల్లీ వెన్ దీస్ కార్పొరేట్స్ ఎంటర్ ఇన్ టు దీస్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్ ద కంప్లీట్ మార్కెట్ ఈస్ గోయింగ్ ఇన్ టు దియర్ హ్యాండ్స్ అంటే మన ఫ్యూచర్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద కార్పొరేట్స్ హ్యాండ్స్ బట్ వై డూ ఈవెన్ ఐ మీన్ వై ీ ఈవెన్ ప్రమోట్ దెమ్ మనకు ఒక వన్ ఏకర్ ల్యాండ్ ఉంది అంటే దాంట్లో మనం పొలం చేసుకోవచ్చు అండ్ డూయింగ్ యాగ్రీ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ సో దట్ ఈజ్ వన్ రీజన్ వీ ఆల్వేస్ ఐ మీన్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ హ్యాడ్ బీన్ ఆల్వేస్ ప్రమోటింగ్ ఇన్ బయింగ్ యాగ్రీ ల్యాండ్స్ ఎందుకు అంటే ద ఫ్యూచర్ ఈజ్ అవర్ ఫుడ్ అవర్ ఈకోసిస్టమ్ ద ఫుడ్ సైకిల్ దాన్ని తీస్తే మాత్రం డెఫినెట్లీ దెర్ ఈస్ నో ఫ్యూచర్

ఇఫ్ యుగ్ ఇన్ టు అవర్ ఫోర్ ఫా ఫోర్ ఫాదర్స్ మన అందరం వచ్చేది రైతు ఇంట్లో నుంచే మనమంతా రైతు బిడ్డలమే దెన్ వై వై డూ వీ నెగ్లెక్ట్ అగ్రికల్చర్ టుడే సో ఐ థింక్ వీ ప్రమోట్ అగ్రికల్చర్ బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ వీఆర్ ట్రాయింగ్ టు సేవ్ ది అర్త్ బట్ వీఆర్ ఆల్సో ట్రాయింగ్ టు సేవ్ ది ఈకో సిస్టమ్ సో అగ్రికల్చర్లో ఫ్యూచర్ ఉంది సో దట్ ఈస్ వై ఎనీబడి హీ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ టు రియల్ ఎస్టేట్ next investment need not be another plot or again buying plots and accumulating these plots future future is always is going to be our kids and their kids so kosam maniki cycle ni we have to preserve this cycle so my request to this kind of people who are interested in farming is

ఏకర్స్లో మీకు అప్రేజల్స్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ద ల్యాండ్ ఐ మీన్ ద ల్యాండ్ ఆల్సోట్ అప్రిషియేట్స్ ఇన్ సచ్ వే దట్ ద బిగర్ జంక్ ఆఫ్ ప్రాపర్టీ డెఫినెట్లీ గివ్స్ యూ మోర్ ఆపర్చునిటీ టు కన్స్ట్రక్ట్ బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఫ్యూచర్ So, do not neglect agriculture because agriculture is our future. And this వీడియో is in response to all those queries that has come to me that why I really promote agricultural ల్యాండ్స్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ మనకి చాలా ఉన్నాయండి ఇప్పుడు మనం ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు ఎక్స్పాండ్ అయ్యాము ఇంకా త్రిపుల్ ఆర్ నుంచి ఇంకా మనం ఎక్స్పాండ్ అవుతూనే వెళ్తే అగ్రికల్చర్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద ఫ్యూచర్ అండ్ ఐ ఆల్వేస్ ఎయిమ్ దాట్ వీ ఆల్ హ్యావ్ అ పాస్ట్ ఆస్ యాస్ ఫార్మర్స్ అండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ అప్ ఇన్ అవర్ బ్లడ్ బికాస్ వీఆర్ ఇండియన్స్ అండ్ ఇండియన్స్ ఆర్ బేసిక్లీ ఫార్మర్స్ Man, matam, overall world, no ne, man, We are the people who are doing more trading in food and other things. So definitely adip, food and do raw materials in manufacturing units, unduchu, everything is linked to agri. So please do preserve these agricultural lands because the agricultural, I mean the agri is going to be our future. It is not just our future, it is going to be the future of kids and their kids as well. And when coming to uh, you know tax benefits. మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్లో మనకి చాలా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటుంది ఇట్స్ యాక్చువల్లీ ఏ జీరో ట్యాక్స్ ప్రొడక్ట్ మనకి వెన్ యూ ఆర్ డూయింగ్ అన్ ఐటీ జాబ్ ఆర్ వెన్ యూ డూయింగ్ అన్ అదర్ జాబ్ ఐ మీన్ ఎనీ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ మనం ప్రతి దాంట్లో ట్యాక్స్ కడుతున్నాం బట్ వెన్ ఇట్ కమ్స్ టు అగ్రి ప్రొడక్ట్స్ ఇట్స్ ట్యాక్స్ ఫ్రీ అండ్ వెన్ యూ బయింగ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఆల్సో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో అండ్ యూ ఆల్సో హ్యావ్ సో మెనీ గవర్నమెంట్ స్కీమ్స్ విచ్ ఈస్ యాక్చువల్లీ ప్రమోటింగ్ అగ్రి సో ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ కమ్ టు మీ సేయింగ్ దాట్ నా జాబ్ పోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేది యూనో నో బీయింగ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఆన్ అర్త్ అండ్ ఐ థింక్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ వీ ఆల్ థింక్ దట్ వీ నీడ్ టు రిటైర్ అండ్ నిజంగానే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో రిటైర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం అగ్రికల్చరల్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి బికాస్ యాగ్రిలో చాలా ఫ్యూచర్ ఉంది అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో బికాస్ ది అగ్రి ప్రొడక్ట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ దీస్ డేస్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ ప్యాడీ అండ్ వీట్ లెట్స్ టాక్ అబౌట్ కమర్షియల్ ఫార్మింగ్ మనకి స్ట్రాబెర్రీస్ లాంటివి బ్లూబెర్రీస్ లాంటివి యావకోడా బ్రొకోలీ ఆల్ దీస్ ఆర్ లైక్ కమర్షియల్ ప్రొడక్ట్స్ సో వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మింగ్ పీపుల్ థింక్ దాట్ ఫార్మింగ్ అంటే ఏదో పాడీ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి అవి కాకుండా కూడా దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వి కెన్ డూ దెర్ ఆర్ సో మెనీ వండర్స్ వీ క్యాన్ డూ ఇన్ అగ్రి సో డెఫినెట్లీ అగ్రికల్చర్ ఈజ్ ట్యాక్స్ బెనిఫిట్ ప్రోడక్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ది ఈ ప్రోడక్ట్స్కి ఎప్పుడు డిమాండ్ అంటూ పోదు సి రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యింది అంటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఈస్ ఆల్ అబౌట్ దాట్ కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ డౌన్ అయ్యింది అనే మార్కెట్ ఎక్కడ వినపడదు మీకు బికాస్ దిస్ ఇస్ అ డైలీ కమోడిటీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు లివ్ విత్ సో దీస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవటంలో యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ హార్మ్ టు యువర్ సెల్ఫ్ నార్ ఆర్ యు డూయింగ్ ఎనీ హార్మ్ టు ది ఎన్విరాన్మెంట్ అండ్ అగ్రిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎలా చేయాలి దీంట్లో ఎలా నిలబడాలి అని అనుకుంటే ప్లీజ్ డూ గెట్ ఇన్ టచ్ విత్ మీ బికాస్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్ డెఫినెట్లీ మీ యాజ్ ఎ కన్సల్టెంట్ వీ విల్ గైడ్ యూ హౌ టు గో అహెడ్ విత్ బైంగ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ దాన్ని ఎలా సెక్యూర్ చేయాలి దాంట్లో ఎలా పంటలు వేసుకోవాలి అండ్ ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ అన్ ఆపర్చునిటీ మీకు అది లేదు చేయలేరు అనుకుంటే మాత్రం మీరు ల్యాండ్ కొనుక్కోండి మీరు నాకు లీజ్కి ఇవ్వండి ఐ విల్ పే యూ వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ఇట్ సో డోంట్ గో బిహైండ్ And don't think that agricultural lands can't every time on the every chestaru We are here to help you out in this. We as Boda Homes Infra Private Limited, we are hundred percent promoting agricultural lands. I'm giving my number. Uh, my number is seven five six double nine double two eight four seven. You can contact me at any point of time. We are here to help you out in guiding you, in giving you all the consultation regarding agri products and agri lands. And also you can be a part of our Agri uh, farming community. Thank you, and see you all in my next video.